హాయ్ హలో అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, అలాగే గుడ్ ఈవినింగ్ కూడా. సో గుడ్ మార్నింగ్ ఎందుకంటే మనం పొద్దునే ఎర్లీ మార్నింగ్ 5 o'clock వీడియో షూట్ చేస్తున్నాం, 5 నుంచి నా వీడియో ఉంటుంది కాబట్టి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎందుకంటే 5 PM తర్వాత మన వీడియోస్ రిలీజ్ అవుతాయి కాబట్టి గుడ్ ఈవినింగ్ అనమాట. సో 2 గుడ్ మార్నింగ్ ప్లస్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అందరు బాగున్నారా అండి, ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే బాగున్నాను. సో ఈరోజు 5 AM కే మన వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను, అంటే మన వ్లాగ్ అయితే వస్తుంది, అంటే 5 AM నుంచి వ్లాగ్ వీడియో ఉంటుంది అన్నమాట. సో ఎందుకంటే ఈరోజు శుక్రవారం కాబట్టి పూజలు ఉంటాయి, పనులు ఉంటాయి కాబట్టి. సో నేను పూజలు చేసే రోజులో మ్యాక్సిమం 5 o'clock లేవడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే పొద్దున్నే మనం వేరే వర్క్కి వెళ్ళాలి కాబట్టి పొద్దున్న లేస్తేనే పని అవుతుంది, అంత పూజ అవుతుంది, పని అవుతుంది కాబట్టి 5 AMకే లేచానండి ఈరోజు పొద్దున్నే. సో పొద్దునే లేచేసి బయట చూపించాను కదండి, ఇంకా డార్క్ చీకటే ఉంది. ఇంకా 6 అయినా ఈ చలికాలం కాబట్టి చీకటిగానే ఉంటుంది. సో 5 అంటే ఇంకా చీకటి ఉన్నట్టు, ఇంకా చీకటి ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. సో నేనైతే లేచానండి, లేచి ఫస్ట్ అయితే ఇల్లు తుడిచేసాను, ఇంట్లో కొన్ని బౌల్ ఉంటే అవి కూడా క్లీన్ చేసేసాను అన్నమాట. కొంచెం అన్ఈజీగా ఉండింది నాకు పొద్దునే లేవాలంటే, అంటే ఈ మధ్య అటు ఇటు వెళ్ళి కొంచెం బాడీ అలసిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఇంట్లో ఉంటే తెలియకపోయేది నాకు, నిద్ర కూడా పట్టకపోయేది. ఈ మధ్య కొంచెం అలసిపోయినట్టు అయిపోయి నిద్ర పట్టేస్తుంది అనమాట. ఇంకా పొద్దునే నాకు ఆలాపన ఉంటుంది, లేవాలి లేవాలి, మనకు పని ఉంది లేవాలి, పని ఉంది లేవాలి అనేదే ఉంటుంది అనమాట, నిద్రే రావట్లేదు. మా వారు పొద్దునే 4:30 లేస్తారు కదా, ఆయనతో పాటే మేలుకొచ్చేస్తుంది. ఎంత అనుకున్నా 5:30 లేద్దామని, ఎంత అలారం పెట్టుకున్నా నేను ఆ టైంకి మేలుకి పో అంటే మేలుకి వచ్చేస్తుంది అనమాట. ఈయన లేచేసరికి నాకు కూడా మేలుకి వచ్చేసి ఇంకా మెల్లగా మెల్లగా అట్లా ఇట్లా అట్లా ఇట్లా అక్కడ నుంచి మెల్లగా లేస్తున్నానమాట. ఇంకా లేచేసి ఫస్ట్ అయితే బయట గడప కడిగేశానండి, కడిగేసి ఈరోజు శుక్రవారం నేను పూజ చేసే రోజులో ఖచ్చితంగా పసుపురాశి బొట్టు పెడతాను. నార్మల్ డేస్ అయితే మామూలుగా కడిగేసి ముగ్గు పెట్టేశాను, ఈరోజు పూజ రోజులు అయితే ఖచ్చితంగా పసుపురాశి బొట్టు పెడతానమాట. సో అది బొట్టు పెట్టేసి ఇక్కడ అక్క గడప కూడా కడిగేసి ఇంకా మాప్ పెట్టేస్తున్నానండి. సో మేము ఏం చేస్తామంటే హాలిడే అయితే నేను మోస్ట్లీ క్లీన్ చేస్తాను, అంటే కడిగేస్తాను. బట్ ఈ పొద్దున్నే కడగాలంటే గంట టైం పడుతుంది, ఇంకా ఆ గంట టైం మొత్తం నాకు తెల్లారి పిల్ల స్కూల్ కూడా వెళ్ళిపోయే టైం అయిపోతుందండి, అందుకే తుడిచేస్తాను అనమాట. హడావిడి ఉన్నప్పుడైతే తుడిచేస్తాను. సో శుక్రవారం కాబట్టి పూజ ఖచ్చితంగా, ఈ మధ్య నేను రెగ్యులర్గా ఫ్రైడే థర్స్డే సాటర్డే 3 డేస్ రెగ్యులర్ పెడతాను. సో దానికోసమే ఈ పొద్దున హడావిడి అనమాట, పొద్దున్నే లేవాల్సి వస్తుంది. పూజ లేకపోతే నేను 6 లేచినా సరిపోతుంది, పూజ కాబట్టి ఖచ్చితంగా 5 AMకే లేచాను. సో పొద్దున్నుంచి చేస్తే కానీ పూజ ఎప్పటికో అవ్వదండి, నేను చూపిస్తాను ఎంత లేట్ నేను లేచింది. 5కి లోపల అంట్లు దోమి, బోళ్ళు అంటే బోళ్ళు దోమేసి ఇల్లంతా ఊడ్చేసి అంతా సెట్ చేసి బయటకు వచ్చేసరికి 5:30 అయిపోతుంది. బయట కడిగేసి ముగ్గు పెట్టేసి అది చేసేసరికి దాదాపు 5:30 అయిపోతుంది ఇక్కడికే. ఇంకా ఇక్కడ క్లీనింగ్ అయిపోయినాక ముగ్గు అయితే పెట్టేశాను చిన్నగా సింపుల్గా. ఇంకా పొద్దు పొద్దునే గంటలు గంటలు కూర్చొని పెట్టాలంటే అసలు కుదరని పని, ఏదో ఇట్లా వచ్చినట్టు గీకేస్తాను. సో డోర్ క్లోజ్ చేసి వచ్చేసానండి, వేరే పని ఉంది. ఎందుకు డోర్ పెడతా ఉన్నానంటే పొద్దునే ఉండింది. అట్లాగే ఇక్కడ మాకేముంటుంది ప్రాబ్లం అంటే ఎర్లీ మార్నింగ్ గబ్బిలాలు తిరుగుతాయి, బాగా తిరుగుతాయండి నిజంగా గబ్బిలాలు. అయితే ఈవినింగ్ అయితే చాలు గబ్బిలాలు వచ్చేస్తాయి, ఎర్లీ మార్నింగ్ కొంచెం డార్క్ చీకటి ఉంటే చాలు గబ్బిలాలు దూరిపోతాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉంటాం మేము ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ, అందుకే నేను డోర్ మార్నింగ్ దీపం తొందర పెట్టినా సరే నేను డోర్ ఓపెన్ చేయనండి, పెట్టే వరకే బయట నుంచి లోపల తిరిగే వరకే ఓపెన్ చేస్తాను క్లోజ్ చేస్తాను అనమాట. సో బాగా వచ్చేస్తున్నాయండి ఈ మధ్య, ఏం చేయమో చెప్పాలండి. పక్కనంతా చెట్లే మాకు, అవి దాన్ని ఏం చేయాల్సిన అంటే మా ఉండేదే దాంట్లో బతుకుతున్నాం అన్నట్టు ఉంది, అడవిలో ఉన్నట్టు ఉన్నాము మేము, వాటితో పాటు నివసిస్తున్నాం అన్నమాట. అవి మా దగ్గరకు వచ్చి నివసించట్లేదు, మేము వాటి ప్లేస్లో ఉన్నాము కాబట్టి అది ఖచ్చితంగా దాన్ని ఏం చేయలేము మనం, ఆపలేము. సో మా బిల్డింగ్లోనే అక్కడక్కడ హోల్స్ ఉంటే వాటిలో ఉన్నాయండి. సో ఇంట్లోకి వస్తే మంచిది కాదు అది దాన్ని అంటారనమాట గబ్బిలాలు అనేవి. సో ఇంతవరకు అది నిజమో కామెంట్ చేయండి ప్లీజ్, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే. సో నాకైతే ఏం తెలియదు దాని గురించి, ఇంకా పక్కన వీళ్ళు అంటారు వస్తే మంచిది కాదు, కానీ అందరి ఇంట్లోకి వస్తుందండి అది ఒక్కొక్కసారి, ఖచ్చితంగా అందరి ఇంట్లోకి అయితే దూరిపోతుంది ఏదో ఒక టైంలో. సో ఏం చేయలేం దాన్ని, ఎంత అని చేస్తాం చెప్పండి, ఏదో ఒక టైంలో ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే వచ్చేస్తాయి అన్నమాట. సో దానివల్ల ఏంటిది ప్రాబ్లం అనేది చెప్పండి, నాకైతే తెలియదు కామెంట్ చేయండి. సో సరే అండి. తర్వాత వచ్చి ఇంకా బయట కడిగేసి వచ్చిన తర్వాత బట్టలు ఉన్నాయండి, రోజు మీరు నమ్ముతారా పొద్దున్నే 5:30 5 గంటలకి బట్టలు ఉతుకుతున్నాను నేను ఇంట్లో, అంటే పిల్లల యూనిఫామ్స్ ఉన్నాయి,
వాటిని వాషింగ్లో వేస్తే నల్లగా అయిపోతున్నాయండి. ఇంకా రెండు వాషింగ్లో రెండు హ్యాండ్ వాష్ ఎందుకని నేను ఏం చేస్తున్నానంటే అన్నీ కలిపి ఉతికేస్తున్నాను అనమాట. పిల్లలవి బట్టలు నిన్నట్టు ఉంటాయి కదా, సో అన్నీ కలిపి మా వారి బట్టలు, తను కూడా పొద్దున్నే స్నానం చేస్తే ఇస్తాడు కాబట్టి ఉన్నవన్నీ ఉతికేస్తున్నాను. వాటికి ఒక 15-20 నిమిషాలు పడుతుంది బొట్ట ఉతకడానికి. సో నిన్న దగ్గర లిక్విడ్ లేక ఉతకలేదా అంటే వాషింగ్కి వేయలేదు. ఇంక ఇప్పుడేమో పిల్లల యూనిఫామ్స్ ఉంటున్నాయి కదా ఇట్లాగో, వాటితో పాటు ఉతికేస్తే సరిపోతుందని అట్లా ఉతికేస్తున్నాను. చూస్తున్నారు కదండి మామూలు హడావిడి లేదు, అంత పొద్దునే 5కి లేచినా పని అవుతూనే ఉందండి, అవుతూనే ఉంది, చేసే కొద్ది అవుతూనే ఉంది. ఫుల్ హడావిడి, ఫుల్ ఆగమాగం ఉంటుందన్నమాట. ఇంత పొద్దునుంచి ఎంత చేసినా ఏదో ఒకటి లేట్ అవుతుంది. నేను ఎప్పుడో 5కి కానీ లేస్తే 7కి అయిందనమాట దీపం పెట్టడం. చూడండి మీరు, ఇటు కిటికీ నుంచి వెంటిలేషన్ వస్తుంది కదా, ఫుల్ వైట్ అయిపోయింది అంటే మొత్తం ఇట్లా చీకటి పోయి వెలుతురు వచ్చేసింది అనమాట. సో దీపం అయితే ఫైనల్గా పెట్టేశానండి. నాకు వీడియో షూట్ చేసుకుంటూ పనిచేసేసరికి చాలా చాలా లేట్ అయిపోతుంది. ఇంకా నేను దీపం దగ్గరకు వచ్చేసరికి వీడియో షూట్ చేయలేదు. లాస్ట్ పిల్లలు లేచారు కదా, 7కి అయితే లేస్తారు, కొంచెం చూపించండి నాన్న అంటే వాళ్ళు కొంచెం షూట్ చేశారనమాట. నాకైతే అది ఇది చేసుకునేసరికి ఫుల్ లేట్ అయిపోతుందండి. ఇంత తొందర లేచినా ఏదో ఒకటి పని వచ్చి మళ్ళీ వీడియో షూట్ చేసుకుని చేసేసరికి లేట్ అయిందనమాట. సో ఎంతైనా నేను పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందుకి 7కే వాళ్ళు లేచే వరకు దీపం పెట్టాను. సో నేనేం చేశానంటే ఇటు వంట చేసుకుంటూ ఇటు పనులు చేశాను అనమాట. అంటే పిల్లలకి ఏదైతే అవసరమో చేసుకుంటున్నాను. బట్టలు ఉతికే టైంలోనే రైస్ పెట్టేశాను కదా, అది రైస్ చల్లారిందండి, కొంచెం ఇంకొంచెం చల్లారాలి క్యారెట్ రైస్ కోసం. ఇంకా వేడి నీళ్ళు కూడా అప్పుడే పెట్టేశాను, అది కూడా అయిపోయింది. ఇంకా పిల్లలకి పొద్దున్నే కొంచెం హాట్ వాటర్ ఇస్తాను తాగడానికి. సో ఈ మీద కొంచెం హెడ్ఏక్, బాడీ పెయిన్స్ అంటే నొప్పులు అంటున్నారు పిల్లలు కాబట్టి, వాళ్ళకైతే ఒక 4 బాదం పలుకులు నానబెట్టాను నైటే, ఒక 4 బాదం పలుకులు అయితే ఇచ్చేసాను. ఇంకా కొంచెం నొప్పులు అంటున్నారు కాబట్టి ఆ నొప్పి దానికోసం నేనేం చేశానంటే కొంచెం ఆవు పాలు, ఇక్కడ మాకు ఆవు పాలు ఇస్తారు, సో ఆవు పాలు వీళ్ళకి ఇద్దాం పొద్దునే. కొంచెం బాడీ అంటే బోన్స్కి కాల్షియం కూడా మంచిది కదా, కాల్షియం వస్తుంది పాలతో కాబట్టి మంచిదని పాలు ఇస్తే మా పిల్లలు చూసారండి కక్కుతున్నారనమాట. అంటే పాలు తాగారు, నేను చెప్తాను కదండి టీ పాలు ఉండవు మా ఇంట్లో అని. సో వీళ్ళ కోసం అనేది తెప్పిద్దామని తెప్పిస్తే వామిటింగ్ చేస్తున్నారండి, పాలు సగం పాలన్నీ వేస్ట్ చేశారనమాట, 1/2 లీటర్ పాలు ఈరోజు. బస్ బాధ అనిపించింది నాకు, వీళ్ళ కోసం ఇట్లా చేస్తే పిల్లలు ఇట్లా చేస్తారని. ఒక్క కూరగాయ తిన్నారండి, ఒక్క వెజిటేబుల్ తిన్నారు, ఒక ఫ్రూట్ అంత పెద్దగా తిన్నారు. ఏమనంటే ఎగ్ తింటారు, చికెన్ తింటారు, వాటిలో ఏముంటుంది చెప్పండి, అవంత మంచివి కూడా కాదు హెల్త్కి. మళ్ళీ మటన్ తిన్నారనమాట, ఫిష్ తిన్నారు, ఓన్లీ చికెన్ ఎగ్ ఎంత అని పెడతాం చెప్పండి. లేదా చారు తింటారండి, పప్పు కూడా అప్పుడప్పుడు తింటారు. రెగ్యులర్గా పప్పు చారులు చేయలేం కదండి వాళ్ళ కోసం అని, ఒకటే పప్పు చారు కూడా ఏం పెడతాం చెప్పండి. అదైనా చికెన్ మటన్ చికెన్ ఎగ్ కూడా ఎంత పెడతాం, 1-2 డేస్ పెడతామండి రెగ్యులర్గా ఏం పెడతాము. ఇట్లా చేస్తారనమాట మా పిల్లలు, మస్తు సతాయిస్తారండి ఫుడ్ దగ్గర అయితే. సో ఇంకా 2-3 డేస్ నుంచి ఒకరేమో బాడీ పెయిన్, ఒకరేమో బ్యాక్ పెయిన్ అంటున్నారు. సో నాకేమో భయం వేస్తుంది, ఏంది పిల్లలు ఇట్లా అంటున్నారు అనేసి. వాళ్ళకి హెల్దీ ఏదైనా ఇద్దామంటే ఇట్లా చేస్తున్నారనమాట, తాగట్లేదు. ఇంకేం చేస్తాను చెప్పండి, తాగని వాళ్ళకి వామిటింగ్ చేసుకుంటున్నారు అనమాట బలవంతంగా ఇచ్చిన. ఇంకా నేను ఏం చేస్తాను చెప్పండి, దానికంటే ఎక్కువగా ఇంకా పడేశాను అనమాట మిల్క్ని, కొంచెం బూస్ట్ యాడ్ చేశాను, ఆయన వామిటింగ్ అనేసరికి పడేశాను ఉన్నదంతా. ఏం చేస్తాను, నేనైతే అస్సలు తాగలేను, నాకు పడదు మిల్క్. ఇంకా ఏం చేశాను, నాన్నలు బాదం ఇచ్చేసాను, ఒక 2 ఖర్జూరాలు ఇచ్చాను, 2 ఖర్జూరాలు. ఇంకా రేపటి నుంచి అదన మోస్ట్లీ ట్రై చేస్తాను ఇవ్వడానికి. నిజంగా అండి పిల్లలకి కూరగాయలు తినకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది, నాకైతే భలే బాధేస్తుంది అనమాట ఇట్లా చేస్తుంటే వీళ్ళు. ఇంకా నెక్స్ట్ ఏంటండి, క్యారెట్ రైస్ చేసేసాను, మీకు ఎక్స్ప్లెయినే చేయలేదు, సింపుల్గా చేశానండి క్యారెట్ రైస్. ఇంకా నెక్స్ట్ పప్పు కూడా పెట్టేశాను అనమాట, పిల్లలకి లంచ్ బాక్స్ కట్టించి అంటే క్యారెట్ రైస్ ఇచ్చాను, తినేసి వెళ్ళిపోయారు. ఇంకా పప్పు కూడా అన్నీ కట్ చేసుకొని పప్పు పెట్టేశాను పోయి మీద, అదైతే అవుతుందండి. సో నేనేమో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత 5 నుంచి 8-8:30 వరకు ఫుల్ వర్క్ అనమాట, కింద ఇట్లా కూర్చోలేదు, ఒక 1-2 మినిట్స్ ఇట్లా నిల్చోలేదండి నేనైతే, నమ్ముతారో లేదు అంత హడావిడి అంత ఇదుండింది. సో నేనేం చేశాను, కొంచెం స్టవ్ ఖాళీ ఉన్నప్పుడు సోంపు, జీలకర్ర ఎవ్రీడే తాగుతున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం స్టమక్ ఇష్యూ ఉంటుంది కాబట్టి, కాన్స్టిపేషన్ ఉంటుంది కాబట్టి ఇది నేను బాగా పాటిస్తాను. జీలకర్ర ఈరోజు సోంపు వేసుకొని మరగబెట్టేసుకొని ఈ వాటర్ తాగేస్తున్నాను, అది చాలా కాసేపు కూర్చొని రిలాక్స్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తాగానండి. ఇంకొంచెం అదే బాదం పిల్లలకి ఇద్దామని నానబెట్టాను అన్నాను కదా, బాదం నానబెట్టాను, దాంతో 2 అంజీర నానబెట్టానండి. సో అంజీర నానబెట్టుకుని తింటే కూడా కాన్స్టిపేషన్కి బాగా పనిచేస్తుందంట. సో నేను అవి నానబెట్టేసుకొని వాటర్ తాగేశాను. ఇంకా అవి ఇప్పుడే వామ్ వాటర్ తాగాది, జీలకర్ర వాటర్ తాగాను కాబట్టి కొంచెం టైం తీసుకొని తర్వాత నేను ఇవి తింటాను 1/2 అవర్ తర్వాత. సో ఎప్పుడైతే పప్పు అయింది,
కిచెన్ చూసారు కదా ఎంత చండాలంగా ఉండిందో, ఇదంతా క్లీనింగ్ ఉండిందంటే ఒక చిట్కెలో చేసేస్తాను నేను. అంత టైం ఏం పట్టదు నాకు, అంటే టైం పడుతుంది కానీ చేసేస్తాను ఇప్పుడు. సో అందులోపు మిల్ మేకర్ ఫ్రై చేసుకుంటున్నాను ఈరోజు. అటు పప్పు అయిపోతుంది, పప్పు కాంబినేషన్ మిల్ మేకర్ బాగుంటుందని మిల్ మేకర్ ఫ్రై అన్నమాట. సో ఇది వాటర్లో, హాట్ వాటర్లో కొంచెం ఇట్లా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మరి స్టవ్ ఉంటే అది మెల్ట్గా అయిపోతుంది అనమాట, నుజ్జు నుజ్జు అది బాగోదు. వేడి నీళ్ళలోనే కాస్త వేసి స్పూన్తో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి అయిందా లేదా అనేసి. అయిపోతే నీళ్ళు పోసేసి, అంటే నీళ్ళు వంచేసి ఇట్లా వాటర్ తీసేసి పిండేసి ఇక్కడ పెట్టాలి. నేను ఇట్లా పెట్టాను చూసారు కదా. సో ఇందులో వేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాగా ఫ్రెష్గా లేకుండే అనమాట. సో పేస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చి. ఇది చేసే చూపిస్తానండి ఇట్లా చేయాలనేది. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది మిల్ మేకర్కి, కొంచెం బాగా పీలిస్తుంది అనమాట ఆయిల్. సో పోపు దినుసులు వేసేసాక మనకి ఒకటే ఆనియన్ అండి, నాలుగు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని పోపులో వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్ మరీ ఎక్కువ అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు, మనం దంచిపెట్టుకున్న అల్లం పేస్ట్ కదండి, ఇది కూడా వేసేసాను. ఇది కొంచెం ఒక మినిట్ కూడా కాదు, 1-2 సెకండ్ అంతే, కొంచెం ఫ్రై అవ్వాలి లైట్గా. సో కరివేపాకు కూడా వేసాను అనమాట. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఓ టమాటా ఇప్పుడే వేసుకోవాలండి. మిల్ మేకర్ వేసిన తర్వాత వేసాం అనుకుని టమాటా అట్లానే ఉంటుంది, అస్సలు ఫ్రై అవ్వదు, అస్సలు ఉడకదు. సో ముందే టమాటా కూడా వేసేసి కొంచెం ఉడికాక ఇప్పుడు మిల్ మేకర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మంచిగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో చూసుకుంటూ దీన్ని పెట్టేయాలంటే అది అయిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరమే లేదు. సో అంతలోపు నేను పప్పు కూడా రుద్దేసి పోపు కూడా పెట్టేశానండి. చాలాసార్లు పప్పు చూపించాను కాబట్టి ఏం చూపించట్లేదు, పాలకూర పప్పు అనమాట. సో ఇది పోపు పెట్టడం కూడా అయిపోయింది, అదైతే స్టవ్ మీద అవుతుంది అనమాట మిల్ మేకర్. అప్పుడప్పుడు చూస్తుంటూ కలుపుతుంటూ ఉండాలి. సో ఈజీగా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను ఇవన్నీ చేసేస్తాను, చేసేసి వెళ్తానండి, ఎందుకంటే మనకు మళ్ళీ లేట్ అయిపోతుంది. నేను వచ్చేసరికి 12:30 అవుతుంది, ఆ టైంలో వచ్చి వంట చేయలేం కదా. అందుకే నేను పొద్దునే అన్నీ చేసేసి దేనికి దాన్ని సెట్ చేసేసి ఒక్క పని కూడా వదిలిపెట్టకుండా చేసి వెళ్తాను. అప్పుడే వచ్చేసరికి ఇంత తిని హాయిగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట, లేదంటే వచ్చి పనులు చేసుకోవాలంటే అస్సలు చేత కాదండి. సో ఇది మిల్ మేకర్ అయితే మోస్ట్లీ మొత్తం ఫ్రై అయింది. లాస్ట్ కొంచెం కారం ధనియా పౌడర్ వేసేసి ఇంకొక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచేసి లాస్ట్కి దించే ముందు ఇంత కొత్తిమీర చల్లి దించుకుంటే టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. సో ఇప్పుడు నా వంట పని అయితే మోస్ట్లీ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు నేను రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి ఇవంతా క్లీన్ చేసేసుకొని వెళ్ళాలన్నమాట వర్క్ అయితే. సో రైస్ అయితే నానబెట్టి కడిగేసి నానబెట్టేసి వెళ్తాను. మా తమ్ముడు ఉండు ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర, చిన్న తమ్ముడు అనమాట, ఆల్రెడీ అక్కడ కూర్చున్నాడు, దివాన్ మీద ఉన్నాడు చూడండి తనే. సో రైస్ పెట్టి నాన్న నేను వచ్చేసరికి అని చెప్పి వెళ్ళాను. తీరా వచ్చినాక ఏం చేశాడంటే రైస్ మొత్తం ఆడగొట్టి బొగ్గు చేసి పెట్టి ఉంచాడండి తినడానికి. సో నాకు లక్కీగా ఈరోజు ఫంక్షన్ ఉండి నేను అటు వెళ్ళిపోయాను, కానీ అంటే నాకు తెలియదు నేను వచ్చేసరికి ఫంక్షన్ ఉందని పిలిపొచ్చి నేను అటు వెళ్ళిపోయాను, లేదంటే ఏం తినేదాన్ని వచ్చి మళ్ళీ వండుకోవాల్సిన పని వచ్చింది. సో ఇదండి ఫైనల్గా నా మార్నింగ్ 5 AM టు ఇప్పుడు 9:30 రొటీన్ అనమాట. ఇంత హడావిడితో ఎంత చేసినా, ఎంత లేచి చేసినా ఇంత టైం అయిందనమాట. సో మీకు కూడా ఇంతేనా అండి, కామెంట్ చేయండి, నేను అడిగిన ఒక విషయం కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.